వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సోషల్ స్టడీస్ సంబంధించి గత 16 వీడియోలో మనం సోషల్ మెటీరియల్ మనం ఇచ్చుకున్నాం. హిస్టరీకి సంబంధించి గత వీడియోలో నేను సింధు నాగరికత గురించి, హరప్ప నాగరికత గురించి 2 వీడియోలు చేశాను. ఇది పార్ట్3. ఆల్ పర్పస్ ఛానల్లో ఆ వీడియోస్ చూడండి. టాపిక్లోకి వెళితే, సింధు నాగరికతకు మెసపటోమియా నాగరికతతో ఎక్కువ వాణిజ్య సంబంధాలు ఉండేవి. సింధు నాగరికత సంబంధించి సమకాలీన నాగరికతలు అయిన చైనా నాగరికత, మెసపటోమియా, అలాగే ఈజిప్ట్ నాగరికత గురించి చెప్పడం జరిగింది. చైనా నాగరికత భారతదేశానికంటే సింధు నాగరికతకు దగ్గరగా, భౌగోళికంగా దగ్గరగా ఉన్న మెసపటోమియా నాగరికతతో ఎక్కువ వ్యాపార సంబంధాలు ఉండేవి. సింధు నాగరికతకు మెసపటోమియా నాగరికతతో ఎక్కువ వాణిజ్య సంబంధాలు ఉండేవి. మెసపటోమియా ముద్రికలు సింధు ప్రాంతంలో ఎక్కువగా లభించాయి. దీని కారణంగా ఇలా ఊహించడం జరిగింది. అంటే మెసపటోమియాకు సంబంధించినటువంటి కొన్ని ముద్రికలు సింధు ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడ్డాయి. దీన్ని బట్టి సింధు ప్రజలు మెసపటోమియా నాగరికత వాసులతో ఎక్కువ వాణిజ్య సంబంధాలు పెట్టుకునేవారని తెలుస్తుంది. మెసపటోమియాలో పత్తిని సింధాన్ అని పిలిచేవారు. మెసపటోమియా పత్తిని సింధాన్ అని పిలిచేవారు. ఇక సింధు లోయ నాగరికతకు అతి ముఖ్యమైన సరిహద్దులు ఏవి? ఏ సరిహద్దుల మధ్య ఈ నాగరికత వెలిసింది? ఉత్తర సరిహద్దులు ప్రాంతాన్ని మండ అంటారు. ఇది జమ్మూ కాశ్మీర్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. జీలం నది వద్ద ఈ ప్రాంతం ఉంది. సింధు లోయ నాగరికతకి ఉత్తర సరిహద్దు ఏది అని అంటే మండ. అలాగే దక్షిణ సరిహద్దు ఏది? తైమాబాద్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. తూర్పు సరిహద్దు ప్రాంతం ఏది? అలంగిపూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలంగిపూర్ సింధు ప్రాంతానికి ఉత్తర సరిహద్దుగా ఉంది. అలాగే పశ్చిమ సరిహద్దు ప్రాంతం ఏది అంటే సత్కజందారు, ఇది ఇండో ఆఫ్ఘన్ బార్డర్లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉంది. ఈ ప్రాంతాల మధ్య సింధు నాగరికత వెలిసింది. ప్రస్తుత భారతదేశంలో ఇది వాయువ్య భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఈ సింధు నాగరికత ఆనవాళ్ళు గుర్తించడం జరిగింది. ఇక ఈ సింధు నాగరికతలో కొన్ని ముఖ్యమైన పట్టణాలు హరప్ప, మొహంజోదారో, చాన్సుదారో, లో ధోల్బేరా, వీటి గురించి చెప్పుకున్నాం. ఈ ఒక్కొక్క నగరం గురించి వివరించినట్లయితే, హరప్ప 1921 సంవత్సరంలో దయారాం సహాని నాయకత్వంలో త్రవ్వకాలు నిర్వహించబడ్డాయి. ఆ టైంలో ఇది హరప్ప పట్టణం బయటపడింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని మాంటేగోమరీ జిల్లాలో కలదు. ఈ పట్టణం రావి నది ఒడ్డున నిర్మించబడింది. హరప్ప సంస్కృతిలో చెప్పబడుతున్న ముఖ్య పట్టణం హరప్ప ఏ నది ఒడ్డున ఉంది, ఏ నది ఒడ్డున నిర్మించబడి ఉంది అని అడుగుతాడు. రావి నది ఒడ్డున హరప్ప సంస్కృతి లేదా హరప్ప నాగరికత సంబంధించి హరప్ప పట్టణం రావి నది ఒడ్డున నిర్మించబడింది. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది, 2 వరుసలలో 6 ధాన్యాగారాలు రావి నది ఒడ్డున బయటపడ్డాయి. క్వశ్చన్, 2 వరుసలలో 6 ధాన్యాగారాలు కలిగినటువంటి మొహంజోదారో లేదా హరప్ప నాగరికతకు సంబంధించి లేదా సింధు నాగరికతకు సంబంధించిన పట్టణం ఏది అని అడిగితే హరప్ప. 2 వరుసలలో 6 ధాన్యాగారాలు బయటపడ్డ ప్రాంతం ఏది అంటే హరప్ప. ఇక్కడ హెచ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక సమాధి కూడా బయటపడింది. ఇది హరప్పకు సంబంధించినటువంటి ముఖ్య వివరణ. నెక్స్ట్ మొహంజోదారోలో, హరప్ప సంస్కృతికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన పట్టణం మొహంజోదారో. ఇది ఈ సంస్కృతిలోనే, ఈ నాగరికతలోనే అత్యంత పెద్ద పట్టణం మొహంజోదారో. త్రవ్వకాలు నిర్వహించిన వారు ఆర్డి బెనర్జీ. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని అర్కానా అను జిల్లాలో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది మొహంజోదారో. ఈ పట్టణం సింధు నది ఒడ్డున నిర్మించబడింది. మొహంజోదారో ఏ నది ఒడ్డున నిర్మించబడింది? హరప్ప సంస్కృతి లేదా సింధు నాగరికత సంబంధించి మొహంజోదారో అనే పట్టణం ఏ నది ఒడ్డున నిర్మించబడింది అంటే సింధు నది ఒడ్డున నిర్మించబడింది. మొహంజోదారో అనగా ఏమిటి అని అడుగుతాడు. మృత్యువుల దిబ్బ. మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఈ పట్టణానికి గల మరొక పేరేమిటి? మొహంజోదారో అనే పట్టణానికి కలిగినటువంటి మరొక పేరేమిటి అంటే నక్లిస్థాన్. మొహంజోదారోని నక్లిస్థాన్ అని కూడా పిలుస్తారు. నక్లిస్థాన్ అనగా ఏమిటి అంటే ఉద్యానవనం అని అర్థం.
ఉద్యానవనం, నక్లిస్తాన్, మొహంజాదారో లేదా మృతుల దెబ్బ, ఈ నాలుగిటిని కూడా ఒక ప్లేస్ని ఉద్దేశించి మాత్రమే చెప్తారు. ఈ పట్టణంలో ఒక మహాస్నాన వాటిక బయలుపడింది. ఇదివరకు పార్ట్ టూలో చెప్పుకున్నాం. ఈ మహాస్నాన వాటిక కాల్చిన ఇటుకతోనూ జిప్సంతోనూ నిర్మించబడింది. మహాస్నాన వాటిక నిర్మాణంలో ఉపయోగించబడినవి ఏమిటి అంటే కాల్చిన ఇటుక, జిప్సం. ఇది ఎందుకు ఈ మహాస్నాన వాటిక? మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించబడటానికి ఈ కట్టడాన్ని నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. మహాధాన్యగారం ఇక్కడ బయటపడింది. పెద్ద ధాన్యగారం మొహంజాదారో పట్టణంలో బయటపడింది. అలాగే మొహంజాదారోలోని ఒక మహాస్నాన వాటిక, మహాధాన్య నగరం ఇవే కాకుండా కంచుతో పోసినటువంటి ఒక నాట్యగత్తె విగ్రహం, పశుపతి మహాదేవుని ముద్రికలు, లింగ యోని పూజకు గలనటువంటి ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పట్టణం, మొహంజాదారో పట్టణం 7 సార్లు ధ్వంసమై తిరిగి నిర్మించబడింది. సింధు నది వరదల వల్ల, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల మొత్తం 7 సార్లు ఈ మొహంజాదారో పట్టణం ధ్వంసమై తిరిగి నిర్మించబడింది. ఇక చాన్సుదారో, ఇది కూడా అతి ముఖ్యమైన పట్టణంగా చెప్పుకున్నాం. త్రవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎంజీ మజుందార్. చాన్సుదార్ త్రవ్వకాలు ఎవరి నాయకత్వంలో నిర్వహించబడ్డాయి అని అడుగుతాడు ఎంజీ మజుందార్. అలాగే పైన చెప్పుకున్నటువంటి హరప్ప మొహంజాదారో కూడా గమనించాలి. ఈ పట్టణం సింధు నది ఒడ్డున నిర్మించబడింది. కోట లేని ఏకైక నగరం. సింధు నగరికి సంబంధించి అన్ని పట్టణాల్లోనూ కోటలు నిర్మించబడ్డాయి, కానీ చాన్సుదారో అనే ఈ నగరంలో ఒక్క కోట కూడా లేదు. కోట లేని ఏకైక నగరం. ఇక్కడ ఉన్నవి ఏంటి ప్రత్యేకతలు ఏంటంటే, పూసలు, గవ్వలు, ఆభరణాలు తయారు చేసేటువంటి పరిశ్రమ ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి. అలాగే పిల్లి కాలు గుర్తులు ఇక్కడ లభించాయి. ఇక స్త్రీలకు అత్యంతగా ప్రీతిపాత్రమైన అలంకార సామాగ్రి లిప్స్టిక్ కూడా ఇక్కడ లభించింది. పెదవి పూతలు పూసేటువంటి ఆభరణాలు, అలాగే ఇంక్ పాట్ ఇక్కడ త్రవ్వకాలు లభించాయి. చాన్సుదారో వివరణ, దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కోట లేదు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించి పూసలు, గవ్వలు, ఆభరణాలు తయారు చేసే ఫ్యాక్టరీలు. పిల్లి యొక్క కాలు గుర్తులు లభించాయి. లిప్స్టిక్, ఇంక్ పాట్ లభించాయి. ఇవి చాన్సుదారో సంబంధించినటువంటి వివరణ. ఇక లోధాల్, త్రవ్వకాలలో వెలికి తీసిన వ్యక్తి అంటే లోధాల్ని ఎవరి నాయకత్వంలో తవ్వకాలలో బయటపడ్డది కనుగొన్నారు అని అంటే ఎస్ఆర్ రావు గారి యొక్క ప్రత్యేకత ఏంటి? ఎస్ఆర్ రావు గారును భారత సముద్రగర్భ పురావస్తు పిత అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో భారత సముద్రగర్భ పురావస్తు పిత ఎవరు అంటే ఎస్ఆర్ రావు, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెరిన్ ఆర్కాలజీ. ఈ లోధల్ గుజరాత్ తీరంలో నిర్మించబడింది. సింధు నాగరికతలో ముఖ్యమైన వాడరేవు ప్రాంతం లోధల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సింధు నాగరికత సంబంధించినటువంటి ముఖ్య వాడరేవు ప్రాంతం ఏది అంటే లోధల్ గుజరాత్లో ఉంది, గుజరాత్ తీరానికి సంబంధించింది. వాడ గుర్తులు కలిగినటువంటి ముద్రికలు, చెస్ బోర్డుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి. అలాగే లోధల్ కాకుండా చాన్సుదారో కూడా సింధు నాగరికతలో ఒక రేవు పట్టణంగా గుర్తించబడింది. కాబట్టి ఇక్కడ లోధాల్, చాన్సుదారో, సింధు నాగరికత రేవు పట్టణాలు అని ఇచ్చాడు. అత్యంత ముఖ్యమైన రేవు పట్టణం ఏదంటే లోధాల్. ఇక రాంగ్పూర్లో వరి పొట్టు లభించింది. సర్కోడడ్, గుర్రం లేక కంచరగాడిద యొక్క అస్థిపంజం లభించింది. ఇది అస్పష్టమైనది వివరం, ఎందుకంటే సింధు ప్రజలకి తెలియని జంతువు ఏది అంటే గుర్రం అని చెప్పుకున్నాం. బాన్వాలి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లోపించిన పట్టణం. ఈ పట్టణంలో గ్రిడ్ పద్ధతి కనిపించదు. చూడండి, బాన్వాలికి సంబంధించిన ముఖ్యమైన వివరణ ఏంటంటే పట్టణమేది, కానీ సింధు నాగరికతలో చాలా నగరాల్లో ఉన్నటువంటి భూగర్భ మురుగునీరు పారుదల వ్యవస్థ బాన్వాలిలో లేదు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లోపించింది. అలాగే ఈ పట్టణం గ్రిడ్ పద్ధతి కనిపించదు. నగరాల్లో ఇళ్ల నిర్మాణంలో గ్రిడ్ పద్ధతి అంటూ ఏమీ లేదు.
ఈ పట్టణంలో కనిపించలేదు. నెక్స్ట్ కాళీబంగన్, ఖాళీ కాదు కాళీ, నలుపు, కాల, కాళీబంగన్, నల్లని గాజులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ఇక్కడ లభించింది, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కాళీబంగన్. హోమగుండానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభించాయి. అలాగే సర్పలేఖన లిపి ముద్రలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. సింధు ప్రజల సర్పలేఖనం లిపి అని చెప్పుకున్నాం, బొమ్మల లిపి సర్పలేఖన పద్ధతిలో రాసేవారని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన వివరాలన్నీ కాళీబంగన్లోనే లభించాయి. కాళీబంగన్ అంటే నల్ల గాజులు తయారు చేసేటువంటి పరిశ్రమ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కాళీబంగన్ అన్నారు. హోమగుండాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభించాయి. సర్పలేఖన ముద్రలు కూడా ఇక్కడ లభించాయి. ఇది కాళీబంగన్కి సంబంధించినటువంటి వివరణ. ఇక ధోల్బేరా, త్రవ్వకాలు నిర్వహించినటువంటి వ్యక్తి ఐపి జోషి, జేపీ జోషి గారు ఇక్కడ ధోల్బేరా వద్ద త్రవ్వకాలు లభించడంతో, త్రవ్వకాలు నిర్వహించడంతో ఈ ధోల్బేరా పట్టణం బయటపడింది. రాతితో నిర్మించినటువంటి రిజర్వాయర్ బయటపడింది. దీని లోపలికి దిగటానికి 32 మెట్లు ఇక్కడ నిర్మించబడి ఉన్నట్లుగా గుర్తించారు. సింధు ప్రజలు రాతితో నిర్మించిన కట్టడాలు కూడా ఇక్కడ లభించాయి. చివరిది అమ్రి, ఖడ్గ మృగపు అస్థి పంజరం బయటపడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఖడ్గ మృగపు అస్థి పంజరం ఎక్కడ బయటపడిందంటే అమ్రి. మనం చూస్తుంటాం పశుపతి వెనకాల వివిధ రకాలైన జంతువుల్లో వృషభం, సింహంతో పాటుగా ఖడ్గమృగం కూడా ఉంది కాబట్టి వీరికి ఖడ్గమృగం తెలుసు అని దాంట్లో ఆ ముద్రికలో కనిపిస్తుంది. పశుపతికి సంబంధించిన ముద్రికలో మనకు కనిపిస్తుంది. ఈ ఖడ్గమృగానికి సంబంధించిన అస్థిపంజరం ఎక్కడ బయటపడిందంటే అమెరికా. ఇక దీంట్లో సింధు నాగరికత ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే, అలాగే సింధు నాగరికత అంతానికి అంతమవడానికి కారణాలు తెలుసుకున్నట్లయితే ఈ చాప్టర్ పూర్తవుతుంది. సింధు నాగరికత ముఖ్య లక్షణాలు ఏంటి? సింధు నాగరికత ముఖ్య లక్షణం పట్టణ నాగరికత. పట్టణాల్లోనే ఉండేవారు. ప్రతి పట్టణంలోనూ వీధులు ఉత్తర దక్షిణగా ఉండేవి, ఉప వీధులు తూర్పు పడమరగా ఉండేవి. అంటే మెయిన్ రోడ్స్ ఎలా ఉంటాయి? ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. దానికి సంబంధించిన చిన్న చిన్న వీధులు తూర్పు పడమరగా ఉంటాయి. అంటే ఇప్పుడు లేఅవుట్లు వేస్తున్నట్టుగా చాలా క్లియర్గా రహదారులన్నీ ఉన్నాయి. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు పండించే ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, పత్తి, తర్వాత బఠానీ. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము, తెలిసినవి ఏమిటంటే రాగి, తగరం, కంచు. వీరు పూజించిన పురుషదేవుడు పశుపతి, మహాదేవుడు శివుడు. పశుపతి మహాదేవుడిని భవిష్యత్ శివుడు ఆర్ ప్రోటో శివ అని అభివర్ణించిన వారు ఎవరంటే సార్ జాన్ మార్షల్. అంటే పశుపతి మహాదేవుడిని భవిష్యత్తులో శివుడిగా మారాడు అని చెప్తున్నారు. వాళ్ళు పశుపతిగా పిలిచేవారు. తర్వాత భవిష్యత్తులో శివుడిగా మారింది అని అభివర్ణించిన వారు ఎవరంటే సార్ జాన్ మార్షల్. వీరి స్త్రీ దేవత అమ్మతల్లి. వీరు పూజించే వృక్షం ఎవరు అంటే రావి చెట్టు. చివరిలో ఇంపార్టెంట్, అతి ముఖ్యంగా గుర్తించదగినటువంటి బిట్ ఏంటంటే, పూజించిన పక్షి ఏది అంటే పావురం. సింధు ప్రజలు పూజించిన పక్షి పావురం. సింధు ప్రజలు పూజించినటువంటి జంతువు ఏదంటే వృషభం. ఇది కూడా రాసుకోండి. సింధు ప్రజలు పూజించిన జంతువు వృషభం, సింధు ప్రజలు పూజించిన పక్షి పావురం, సింధు ప్రజలు పూజించిన వృక్షం రావి చెట్టు, సింధు ప్రజలు పూజించినటువంటి స్త్రీ దేవత అమ్మతల్లి, సింధు దేవత సింధు వాళ్ళు పూజించినటువంటి పురుషదేవుడు పశుపతి. ఇది ముఖ్యమైనటువంటి వివరణ. అయితే ఈ వివరణ చూడండి, వీరు ప్రకృతి శక్తులను ఎక్కువగా పూజించారు. పునర్జన్మలపై వీరికి ఎక్కువ నమ్మకం కలదు. సింధు లిపిని చిత్రలిపి అని అంటారు. దీని గురించి చెప్పుకున్నాం సర్పలేఖనం. వీరు లిఖించే విధానం ఎడమ నుండి కుడికి, రెండవ లైన్ కుడి నుండి ఎడమకి. ఈ లిపిని చదవడానికి ప్రయత్నించిన వారు ఎవరు అంటే ఎస్ఆర్ రావు, ఐరావతం, మహాదేవన్, ఫాదర్ హీరాస్, రాజారామన్. ఈ ఐదుగురు కూడా ఈ సింధు లిపి సర్పలేఖనాన్ని చదవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏమీ అర్థం కాలేదు. సింధు నాగరికతలో అత్యున్నత దశ ఏదంటే క్రీస్తుపూర్వం 2000 వరకు 200 సంవత్సరాలలో ఇది అత్యంత ఉన్నత దశకు చేరింది. సింధు నాగరికత ఎప్పుడు అంతమైంది? క్రీస్తుపూర్వం 1750 సంవత్సరంలో సింధు నాగరికత పతనమైంది. సింధు నాగరికత పతనానికి గల కారణాలు ఏమిటి?
మొట్టమొదటిసారిగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆర్యుల దండయాత్రలు. అదే కాలంలో 1700 1600 1800 అలాగే 1900 కాలం నుంచి ఆర్యుల దండయాత్రలు, ఆర్యులు వచ్చి వీరి ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకోవటం. ఆర్యులు వారి పశువులు మేపడం కోసం ఈ ప్రాంతాలకు వచ్చేవారు. పశువుల యొక్క పచ్చిక బయలు వెతుక్కుంటూ వచ్చేవారు. ఆ కారణాల వల్ల అధికంగా రావటం వల్ల సింధు నాగరికత అంతమైందని ముఖ్య కారణంగా చెప్తారు. అలాగే వరదలు, సింధు నదికి వాటి ఉపనదులకి వచ్చినట్టు అతి భయంకరమైన వరదల కారణంగా సింధు నాగరికత కొన్ని సంవత్సరాల్లోనే అంతమైంది. దీనికి ముఖ్య ఉదాహరణ మొహంజాదారో పట్టణం దాదాపు 7 సార్లు ధ్వంసమై తిరిగి నిర్మించబడింది అని చెప్పుకున్నాం. అలాగే మూడవది వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాల వలన కూడా ఇది నాశనమైందని చెప్తారు. ఇక మధ్య ఆసియా ప్రాంతం నుండి పశుపోషణ నిమిత్తం భారతదేశానికి ప్రవేశించిన ఆర్యులు సింధు నాగరికత పతనానికి కారకులయ్యారు. ఆర్యుల ప్రధాన యుద్ధదేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి పురంధరుడు అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు వీళ్ళు. ఋగ్వేదంలో మేము హరియపియం పట్టణాన్ని ధ్వంసం చేశాం అని వీరే రాసుకున్నారు. ఋగ్వేదంలో మేము అంటే ఆర్యులమైన మేము హరియపియం పట్టణాన్ని ధ్వంసం చేశామని ఆర్యులు వివరించుకున్నారు. అప్పటి హరియపియం అనే పట్టణమే హరప్పగా గుర్తుపొందింది. భారత నాగరికత ఆవిర్భావం అను గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఆల్బిన్ అండ్ రేమాన్స్. భారత నాగరికత ఆవిర్భావం అను గ్రంథాన్ని రచించింది ఆల్బిన్ అండ్ రేమాన్స్. ఇది రిఫరెన్స్. సింధు నాగరికత గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు 1, 2, 3 వీడియోస్లోకి మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్యుల గురించి చెప్పుకునే ముందు 7th క్లాస్ సంబంధించినటువంటి మెటీరియల్ పూర్తిగా ఇచ్చిన తర్వాత ఆర్యులకు సంబంధించిన వివరాలు, తర్వాత మగధ సామ్రాజ్యం, షోడశ జనపదాల గురించి కూడా వివరిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్. ఆల్ పర్పస్ ఛానల్ చూడండి. డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ, అలాగే విద్యా దృక్పథాలు, సోషల్ సంబంధించినటువంటి మెటీరియల్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.